బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. కొద్ది గంటల్లో తీరం దాటబోతోంది వాయుగుండం. వాయుగుండం ఎఫెక్ట్తో ఏపీ తెలంగాణలో వానలు దంచుకొడుతున్నాయి. ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో స్కూళ్లు మూతబడ్డాయి. ఇక జల దిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు చిక్కున్నాయి. తెలంగాణలోని 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు. ఇక 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా ఈదురుగాలు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. చాలా ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 3 రోజుల పాటు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇటు అటు ఏపీలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఉమ్మడి కృష్ణ, అలాగే తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. తెలంగాణలోని 6 జిల్లాలు కూడా కుండపోత వర్షాలు కురుస్తున్న పరిస్థితి. నిన్న ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, ఇవాళ ఒడిశా తీరం వద్ద చిలికా సరస్సు దగ్గర దాదాపు తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. ఋతుపవన ద్రోణి జైసల్మేర్, అజ్మీర్, మాండ్లా, రాయ్పూర్, ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమై తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే ఈరు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. దాంతోపాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తోంది వాతావరణ శాఖ. ఇక 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోటు వర్షపాతాన్ని అధిగమించే దిశగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి. కానీ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా ముసురు కమ్మేసింది. పూర్తిగా ముసురు నెలకొన్న పరిస్థితి. ఇక పూర్తిగా ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండిన పరిస్థితి. ముఖ్యంగా కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చేరుతుంది. జూరాల నుంచి దిగువకు ప్రాజెక్టుకు వరద వదులుతున్న పరిస్థితి. జూరాల నుంచి వరద వదలడంతో శ్రీశైలంలో కూడా శ్రీశైలం డ్యాంలో వరద భారీగా వచ్చేరుతుంది. అలాగే మిగతా ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా, గోదావరి రెండు నదులకు కూడా వరద వచ్చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతమైన ఏపీ ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పటికే చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ముసురు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు వాతావరణం ఎలా ఉండబోతుంది. మా ప్రతినిధి శిల్ప హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదవుతుంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండి సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎన్ని రోజుల వరకు ఇలానే వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా మరియు చిలికా ప్రాంతాల్లో ఉన్న ఈ వాయుగుండం అనేది స్థిరంగా ఉంది. వచ్చే 3 గంటల్లో కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సాయంత్రంకి కొద్దిగా తీరం దాటి దాదాపుగా ఛత్తీస్గఢ్, అలాగే ఛత్తీస్గఢ్, విదర్భ పరిసర ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉంది. ఈ వాయుగుండం యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో 1-2 ప్రదేశాల్లో కూడా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు వెదర్ ఏ విధంగా ఉండబోతుంది? తీరం దాటిన ప్రదేశంలో మనకి కొద్దిగా అంటే దాదాపుగా 30 నాట్స్ నుంచి 36 నాట్స్ మధ్యలో దాటుతుంది. కాబట్టి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా ఆ తీర ప్రదేశంలో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ వాయుగుండంగా తీరం దాటుతుంది కాబట్టి మనకి అధికంగా వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు వర్షం ఎంత మేర నమోదైంది హైయెస్ట్గా?
దాదాపుగా గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అవ్వడం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లిలో అతి భారీ వర్షపాతం నమోదు అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనకి రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే జిల్లాలన్నింటిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది అన్నమాట. ఏ జిల్లాలకు ఏం అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తున్నాం. మరి దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మనకి మోస్తరు వర్షపాతం ఉన్నదని ఎల్లో అలర్ట్ ఇస్తున్నాం అన్నమాట. అంటే నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందా, హెవీ వేరియంట్స్కి ఛాన్స్ ఉందా? నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొద్దిగా భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఒకసారి రాడార్ సిస్టమ్ వేసుకుంటున్నాం. దాదాపుగా నార్త్ ఈస్ట్లోని అక్కడి నుంచి క్రాస్ అవుతుంది కాబట్టి మనకి నార్త్ ఈస్ట్లోని ఇక్కడ ఎక్కువ రైన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రదేశాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మనకు అలాగే సిటీ పరిధిలో చూసుకున్నట్టయితే భారీ జల్లులు కురుస్తూ ఉన్నాయి. అలాగే పక్క నుంచి కూడా అతి మనకి జల్లులు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్పపీడనంతో పాటు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా? అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తలే ప్రస్తుతానికి వాయుగుండం అయితే నమోదుంది, స్థిరంగా ఉంది. వాయుగుండంతో పాటుగా ఒక షియర్ జోన్ అనేది 20 డిగ్రీస్ నార్త్లో ఉండడం వల్ల కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఈ వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే అల్పపీడనం ఉందో అది వాయుగుండంగా మారింది. సాయంత్రం 5 గంటల లోపు అది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా మారే అవకాశం ఉంది, ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు వాయుగుండంగా ఏర్పడిందో అది ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలో తెగిపోయామని చూసుకుంటే కనుక ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకవైపు గోదావరి వరదతో పాటు మరోవైపు తీవ్ర వర్షాల వల్ల రహదారి వ్యవస్థ పూర్తిగా ఛిద్రమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఈ భారీ వర్ష చూసిన ఎలా ఉన్నది అన్నది విశాఖ వాతావరణ కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిన్నటి రోజున నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం అప్పుడు ఒరిస్సా కోస్ట్ మీద చిలికా లేక్ దగ్గరలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ దూరంలోనూ, అలాగే గోపాల్పూర్కి ఈశాన్యంగా 70 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న 12 గంటల్లో క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి 24 గంటల్లో మా రాష్ట్రంలో నుండి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు అలాగే భారీ వర్షం మరి కొన్ని చోట్ల భారీ టు అతి భారీ అలాగే 1 or 2 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా అయితే మటుకి ఇది చింతూరు అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చింతూరులో అయితే 21 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 13 సెంటీమీటర్స్, న్యూజివీడ్లో 10 సెంటీమీటర్స్, మన విశాఖపట్నంలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే చాలా చోట్ల 3 to 6 and 3 to 7 సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ 24 అవర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది రానున్న 24 గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ టు అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అండ్ దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, పంజం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పలనాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూరికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం దృష్ట్యా ఇప్పటికీ ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా
బలమైనటువంటి ఈదుల గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వస్తూనే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. అంచేత ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవేంటి ఉన్నాయో అవి అంటే కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్నీ కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా మరికొన్ని గంటల పాటు స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండడం చేత నిన్న మనం ఇచ్చినటువంటి 3 నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఈ నెక్స్ట్ అలాగే సీ కండిషన్ అండ్ హైవే అలర్ట్ కానీ ఓషన్ కరెంట్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్క్వైరీస్ బులెటిన్స్ ద్వారా కూడా మనం మరికొంత దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది. విశాఖ వాతావరణ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సాలోని చిలకాసరస్కి 80 కిలోమీటర్ల దూరంలో, అలాగే గోపాల్పూర్కి 70 కిలోమీటర్ల దూరంలో ఇది తీరం వైపు దూసుకొస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరో 12 గంటల్లో ఇది తీరాన్ని తాకి తీవ్ర అల్పపీడనంగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని మత్స్యకారులు ఎవరూ ఇంకా వేటకు వెళ్ళదు, సముద్రంలోకి వెళ్ళదని హెచ్చరిస్తూ ఉన్నారు.